SSM Developers Wari Sri Karthikeya Mega Township Jogipet पवन कल्याण रीसौंड मोदलैंदे वाराही यात्रतो पवन कल्याण सीएम कावालन निनादम मरोसारी जन सैनिकुल नुंची विनिपिस्तोंदे इप्पटिके पवन कल्याण सीएम कावालनी आयन आरोग्यं गुरिंची जन सैनिकुलु यागालु पूजलु चेस्तुन्नारु ताजागा तूर्पु गोदावरी जिल्ला जनसेन नेता बत्तुल बलरामकृष्ण पवन कल्याण कोसम राजश्यामल यागं निर्वहिंचबोतुन्नारु जनसेन पार्टी అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ నేతలు బలంగా కోరుకుంటున్నారు ఇప్పటికే టీడీపీ తో పవన్ పొత్తు కొనసాగిస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ కోసం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ప్రత్యేకంగా రాజశ్యామల యాగం నిర్వహించబోతున్నారు ఈ నెల 22 నుంచి 27 వరకు ఈ యాగం జరగనుంది మొత్తం 6 రోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు ఇలాంటి యాగాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ నిర్వహించడం చూస్తూ ఉంటాం ఒక రకంగా ఆయన యాగాలు దాదాపు అన్ని ఫలించాయి ముఖ్యంగా గత ఎన్నికల ముందు కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు ఆయన ఆశించినట్టే అధికారం దక్కించుకున్నారు ఇప్పుడు పవన్ కోసం కూడా ఆయన అభిమానులు రాజశ్యామల యాగం తలపెట్టారు విశ్వశాంతి లోక కళ్యాణం ధర్మ పరిరక్షణ కోసం ఈ యాగం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటూ శ్రీ శతకుండాత్మక మహారుద్ర శత సహస్ర మహాచండి సహిత శ్రీ రాజశ్యామల యాగం చేయబోతున్నారు పవన్ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో అత్యున్నత పదవులతో దీవెనలతో దినదినాభివృద్ధి చెందాలని ఈ యాగం తలపెట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజాసేవతో ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ని విధాల దుష్టుల శత్రుబాధలు తొలగి రాజ్యాధికారం పొంది ఆంధ్ర రాష్ట్రాన్ని ఏపీ ప్రజల్ని రక్షించాలని అలాగే ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ యాగాన్ని ప్రారంభించమంటున్నారు గతంలో కూడా పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ యాగం చేశారు తద్వారా అమ్మవారు కరుణా కటాక్షాలు పొంది రాజకీయ యోగం పడుతుందని పురాణాలు చెబుతున్నాయి అటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో రాజశ్యామల యాగం చేశారు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఈ క్రతం నిర్వహించారు కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారి విజయం సాధించగా ఈసారి చేసే ఈ రాజశ్యామల యాగం పవన్ కళ్యాణ్ను అధికారంలోకి తీసుకొస్తుందని జన సైనికులు బలంగా నమ్ముతున్నారు